కురుపం నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది. నదులపై వంతెనల నిర్మాణం చేపట్టడం లేదు. రహదారులు అద్వానంగా మారాయి. 2018 నుంచి నేటి వరకు అభివృద్ధి స్థాయిలో పూర్తిగా లేవని విజయనగరం మాజీ ఎమ్మెల్యే సత్రుచర్ల చంద్రశేఖరరాజు ఆరోపించారు. నగదు పంపిణీ రూపాయికి కిలో బియ్యం ఇవ్వడం అభివృద్ధి కాదని, శాశ్వత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ ఎమ్మెల్యే సత్రుచర్ల చంద్రశేఖరరాజు అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ శాశ్వత అభివృద్ధికి పాలకులు శ్రద్ధ చూపేవారు అని వివరించారు. ప్రస్తుత పాలన అనుకున్న రీతిలో లేదని, ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారని ఆయన అన్నారు. ఈ విధంగా జరుగుతున్నటువంటిది ఇది పద్ధతిగా లేదన్నటువంటిది నా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు చివరిగా మీకు చెప్పవలసింది ఏంటంటే, మొన్న మరువాడలో ఒక నేచురల్ కలామిటీ అంటే వైపరీత్యం వల్ల పిడుగుపడి ముగ్గురు చనిపోయారు. ముగ్గురులో ఒకడు ఎస్టీ, ఇద్దరు ఎస్సీ. ఎస్టీ ఉద్యోగం చేస్తున్నా కూడా మరి ఆడికి చచ్చిపోతే మరి ఇంకెవరు లేరు ఆడికి. నెంబర్ టూ, ఇద్దరు ఎవరైతే ఎస్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఆధారం కూలి చేసుకొని బ్రతికినటువంటి ఫ్యాక్టరీ వాళ్ళకి. నేను ఏమి కోరానంటే మరి ఎక్స్గ్రేషియో అంటామో సహాయం అంటామో ఏదన్నా ప్రభుత్వం ద్వారా 50 లక్షలు ఇవ్వమని నేను కోరి డిమాండ్ చేశాను. నేను 50 లాక్స్ బికాజ్ ఏంటి 50 లాక్స్ అన్నటువంటి విషయం మీరు అందరూ అనుకోగలరు. దానికి కారణం మొన్న ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ఇకైతే చచ్చిపోయారు. సుమారు ఎంతమంది చచ్చిపోయారు? 11 మంది ఎంతమంది చచ్చిపోయారు. సో వాళ్ళకి మేనేజ్మెంట్ ఏది ఎల్జీ పాలిమర్సల్ గ్యాస్ మేనేజ్మెంట్ వాళ్ళు దానికి బాధ్యత వహించి నష్టపరిహారం ఇవ్వాలి. కానీ ప్రభుత్వం దాన్ని చొరవ తీసుకొని దాన్ని జోక్యం చేసుకొని ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే, వాళ్ళది ప్రాణమే వీళ్ళదే ప్రాణమే. అర్థంగా వీళ్ళు ఎస్సీ ఎస్టీ కులస్తులు.